రండి ఈ దిన దేవుని యొక్క మాటలను మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. జకరియా గ్రంథము బైబిల్ గ్రంథమున వారు తీసి చూడండి, లేని వారు వినండి చూడండి. జకరియా గ్రంథము 12 అధ్యాయము 10వ వచనాన్ని చదవగా విందాం. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తమ పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రిని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ నాకు కావాలి అన్నవారు చేతులెత్తండి. పరిశుద్ధాత్మ నాకు కావాలి, ఆత్మ కావాలి అన్నవారు మీరు అందరూ ఒక చేయి ఎత్తారు, నేను రెండు చేతులు ఎత్తా. దేవుని నామ స్తోత్ర. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపునుగాక. ప్రియులారా, చదవబడిన ప్రవచన వాక్యములో రెండు మెసేజ్లు ఉన్నాయి. ఈరోజు నేను ఒక మెసేజ్ చెప్తాను, అది టైం సరిపోతే. దేవుడు దావీదు సంతతి మీద తన కరుణ గల ఆత్మను, ఆయన కుమ్మరించేది కరుణ గల ఆత్మ. ఈ దినాల్లో చాలామంది దగ్గర కరుణ లేదు. కరుణమ్మ అని పేరు పెట్టినా కానీ కరుణ లేదు. దేవుడు కరుణ గల ఆత్మను కుమ్మరిస్తాడంట. ఆ తర్వాత విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తాడంట. సరే, కరుణ గల ఆత్మను కాదు కానీ విజ్ఞాపన చేయు ఆత్మను గురించి ఈరోజు మీతో ముచ్చటిస్తాను, మీకు తెలియజేస్తాను, నేను నేర్చుకుంటాను. దేవుడు తన ఆత్మతో నన్ను నింపునుగాక. దేవునామ స్తోత్ర. విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద కొమ్మరిస్తా. ఎప్పుడైతే ప్రార్థన చేయు ఆత్మ మన మీద కొమ్మరింపబడుతుందో అప్పుడు మనము ఆయనను ఎన్నిసార్లు పొడిచామో అది గుర్తొచ్చుదంట. దేవుడు మన మీద తన ఆత్మ కొమ్మరించినప్పుడు యేసు ప్రభువారిని పక్కలో బళ్ళెంతో పొడిచారా? దేవుడు మన మీద తన ఆత్మ కొమ్మరించినప్పుడు ఆయనను పొడిచిన సంగతి మనకు గుర్తు చేస్తాడంట. ఐ మీన్, ఎన్నిసార్లు మనం పొడిచామో ఆయన్ని. ఓ చెడ్డ చూపు చూసావా? ఒక పోటు పొడిచినట్టే. ఓ చెడ్డ మాట అన్నావా? ఒక పోటు పొడిచినట్టే. ఒక చెడ్డ నడక నడిచావా? ఒక పోటు పొడిచినట్టే. దేవునికి అవిధేయుడుగా ఉన్నావా? ఒక పోటు పొడిచినట్టే. ఆయన విజ్ఞాపన చేయు ఆత్మ, కరుణగల ఆత్మ మన మీద కొమ్మరించినప్పుడు ఎన్నిసార్లు ఆయన్ని మనం పొడిచామో గుర్తు చేస్తాడంట. ఎన్నిసార్లు ఆయన్ని మనం పొడిచామో గుర్తు చేస్తాడంట. ఎప్పుడైతే నువ్వు ఆయనని పొడిచిన సంగతి నీకు గుర్తొస్తే ఏడవటం ప్రారంభిస్తావు. నీ జ్యేష్ఠ కుమారుడికి గాయమైతే, నీ కుమారుణ్ణి కోల్పోతే, నీ కుమారుని నువ్వు ఇబ్బంది పెడితే ఎంత నువ్వు పశ్చాత్తాపడతావో, ఎంత నువ్వు ఏడుస్తావో, ఆయనను నువ్వు పొడిచిన సంగతి నీకు గుర్తొస్తే ప్రలాపించకుండా ఉండలేవు. ఈరోజు నీకు ప్రార్థన రావట్లేదు, విజ్ఞాపన నువ్వు చేయట్లేదు, దేవునికి నువ్వు మొరపెట్టట్లేదు అంటే ఆయన ఆత్మ నీ మీద కుమ్మరింపు జరగలేదు. ఎన్నిసార్లు ఆయన నువ్వు గాయపరిచావో నువ్వు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఆయనను పొడిచిన సంగతి నీకు గుర్తుకు రావాలి అంటే
తండ్రైన దేవుడు తన విజ్ఞాపన ఆత్మను నీ మీద కుమ్మరింపు జరిగితేనే దేవు నామ స్తోత్ర ప్రార్థన ఆత్మ ప్రార్థన చేయడానికి నాకు నీ ఆత్మని ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చాలా అవసరం నేటి దినాలలో ప్రార్థన చాలా అవసరం ఆ ఆత్మను పొందుకుంటే విజ్ఞాపన చేసే ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ తానే మన బలహీనతలను గుర్తిరిగి దేవునికి ప్రార్థన చేయిస్తాడు క్రీస్తునందు ప్రే దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో నిన్ను నువ్వు తగ్గించుకుంటావు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో ఎదుటి వారికి కరుణ చూపిస్తావు ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతుందో శరీర క్రియలు లయమైపోతాయి క్రీస్తునందు ప్రే దేవుని బిడ్డ విజ్ఞాపన చేయు ఆత్మ నాకు దయచేయి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవునితో తిరగాలి దేవుణ్ణి అడగాలి అప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు ఆ సహాయం చేయును గాకా